నమస్తే, నా పేరు సుష్మ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడో మహాకవి. ఇది అక్షర సత్యం. రతనాలు పండించే మాఘానమ్మ మన నేల తల్లి. కోటి ఎకరాల సాగు నిరాటంకంగా నిరంతరంగా కొనసాగి దేశ వ్యవసాయ అభివృద్ధిలో తలమానికంగా రాష్ట్రాన్ని నిలపాలనే ప్రభుత్వ ధ్యేయానికి వెన్నుదన్నుగా నిలబడి రైతన్న స్వేదాన్ని బంగారు పంటగా మార్చాలనే మహోన్నత లక్ష్యంతో అనుక్షణం రైతన్న వెంట ఉండి మార్గదర్శిగా ముందుకు నడిపించాలని, ఎప్పటికప్పుడు అన్నదాతను అప్రమత్తం చేసేందుకు మీకోసం రూపొందించబడిన మీ వ్యవసాయ కార్యక్రమం నా కోటి రతనాల మాఘాని కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుదాం. ఈరోజు కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, కాకర సాగులో మెలకువలు. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. వరిలో కాండం తొలుచు పురుగును గమనించినట్లయితే దీని నివారణ కోసం ఎకరానికి 8 కిలోల కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు లేదా 4 కిలోల క్లోరాంత్రా నిలిప్రోల్ 0.4% గుళికలు పల్సుగా నీరు ఉంచి వేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులను గమనించినట్లయితే దీని నివారణ కోసం ఎకరానికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ లేదా 1 మిల్లీలీటర్ ఐసోప్రోథయోలిన్ లేదా 2.5 మిల్లీగ్రాముల కాసుగా మైసిన్ మందును లీటర్ నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగలో ఆకుమచ్చ తెగులను గమనించినట్లయితే దీని నివారణ కోసం 2.0 గ్రాముల మాంకోజుప్తో పాటుగా కార్బండిజం లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా టిబ్యుకోనజోల్ 1.0 మిల్లీలీటరు లేదా కార్బండిజం 1 గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక పండ్ల తోటల విషయానికొస్తే, ప్రస్తుతం మామిడిలో తేనెమంచు పురుగు, పిండినల్లి మరియు పొలుసు పురుగుల ఉధృతిని గమనించినట్లయితే దీని నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గొర్రెలో చిట్టుకు, మసూచి వ్యాధి మరియు పీపీఆర్ సోకటానికి అనుకూలంగా ఉంటుంది. వీటి నివారణ కోసం టీకాలు వేయించాలి. ఆవులు మరియు గేదెల్లో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలుకుంటు వ్యాధి, వీటి నివారణ కోసం టీకాలు వేయించాలి. నా కోటి రతనాల మాఘాని కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వ్యవసాయ రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు రైతు. దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు తలెత్తే పలు సమస్యలకు, వివిధ సందేహాలకు పరిష్కారంగా అన్నదాతకు సరైన సమాధానాలను, సూచనలను చెప్పి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో, నిపుణులతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తోంది మీ దూరదర్శన్ యాదగిరి. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. సరే, మన ఈ తెలంగాణలో బాస్మతి రకాలు పండుతాయా? బాస్మతి రకాలు మన ప్రాంతానికి అనుకూలమే పండుతాయి. వేసినటువంటి యూరియాను వేసినప్పుడల్లా 25-30 కిలోలు మాత్రమే, అది కూడా బురద పదం లోపల. అవకాశం ఉంటే 1 కిలో యాప పిండికి 1-5 కిలోల యూరియాను కలిపి రాత్రంతా ఉంచి తెల్లారేసుకున్నాడు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు పశువు ఈనిన తర్వాత పాల్చే సమయంలో చికిత్స చేయటం కంటే ఈ వ్యాధి రాకుండా పశువు ఈనకు ముందే ఎండు కాలంలో ఉన్నప్పుడే గనక మనం ఒక లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ పశు వైద్యుని పర్యవేక్షణలో గనక వాడుకున్నట్టయితే. ఇప్పుడు మాకు జీవన ఎరువులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయి దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా ఉన్నటువంటి జీవన ఎరువుల కేంద్రం ఉంటుంది. అదే విధంగా వైరాలో మీకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ప్రతి బుధవారం మరియు శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే మన రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ మీ దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు నేటి వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 25-33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 13-22 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు మీకోసం. వరి MTU 1010 రకం వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 1470 రూపాయలు, గరిష్ట ధర 1470 రూపాయలు. నిజామాబాద్లో 1420, 1601. ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 1321, గరిష్ట ధర 1400 రూపాయలు. పెసలు ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 4500 రూపాయలు, గరిష్ట ధర 4775 రూపాయలు. వరంగల్లో 4412 రూపాయలు, 4412 రూపాయలు. కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 3152 రూపాయలు, గరిష్ట ధర 3152 రూపాయలు. మినుములు కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 3721 రూపాయలు, గరిష్ట ధర 3721 రూపాయలు. ఖమ్మంలో 3800, 3800. నిజామాబాద్లో క్వింటాలకు కనిష్ట ధర 4045 రూపాయలు, గరిష్ట ధర కూడా 4045 రూపాయలు. వేరుశనగ ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 3000 రూపాయలు, గరిష్ట ధర 4600 రూపాయలు. వరంగల్లో 4300, 5600. మహబూబ్నగర్లో క్వింటాలకు కనిష్ట ధర 4019 రూపాయలు, గరిష్ట ధర 5930 రూపాయలు. వేసవిలో సాగయ్యే తీగజాతి కూరగాయ పంటలలో కాకర ప్రధానమైనది. ఆరోగ్య ప్రధాయినిగా మధుమేహ రోగులకు వరంగా ప్రాచుర్యం పొంది అధికంగా వాడుకలో ఉన్న కాకరకాయలకు మార్కెట్లో ఉండే అధిక గిరాకీని దృష్టిలో ఉంచుకుని కూరగాయలను పండించే రాష్ట రైతాంగం కాకర సాగుపై బాగా మక్కువ చూపిస్తున్నారు. మరి కాకర సాగులో అధిక దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన మెలకువల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యత కలిగిన కూరగాయలలో కాకర ముఖ్యమైనది. కాకర సాగు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందిస్తుంది. కాకర సాగుకు ఇసుకతో కూడిన గరుపనేలలు, ఎర్రనేలలు అనుకూలం. కాకర సాగులో శాస్త్రీయ విధానాలైన పందిరి పద్ధతిలో సాగు, నీటి యాజమాన్యం కొరకు డ్రిప్ని వినియోగించడం, మల్చింగ్ పద్ధతి పాటించడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. కాకర సాగులో విత్తనం కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం మరియు కలుపు యాజమాన్య పద్ధతుల గురించి నల్గొండ జిల్లా నక్రేకల్ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి ఆర్ విద్యాసాగర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా కాకర సాగును నేల మీద కంటే పందిరి సాగులో చేపట్టినట్టయితే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. సహజంగా నేల మీద చేపట్టినప్పుడు మనము 1 నెల నుంచి 15 రోజులు మాత్రమే పంట తీసుకునేటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. అదే పందిరి సాగులో చేసినట్టయితే దాదాపు 2 నుంచి 3 నెలల వరకు మనం పంట దిగుబడిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి విషయంలో నేల సాగుకు సంబంధించినటువంటి విషయంలోని అదేవిధంగా పందిరి సాగును పోల్చుకున్నట్టయితే నేల సాగు కంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాకరకు సంబంధించినటువంటి సీడును పందిరిలో పెట్టుకోకంటే ముందు పందిరికి మనం దున్నుకునేటప్పుడు 2 లేదా 3 సార్లు మనం మంచి లోతైన దుక్కులను చేసుకొని దాంట్లో ఎకరానికి 5 నుంచి కనీసం 10 ట్రక్కుల పశువుల పేడను వేసుకొని దాంతోపాటు కొద్ది మోతాదులో అంటే 80 నుంచి 100 కిలోల వరకు DAPని, అదేవిధంగా 35 నుంచి 40 కిలోల యూరియాను, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అంటే వైట్ పొటాష్ రూపంలో కావచ్చు, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కావచ్చు మనకు MOP దొరుకుతుంది. వాటిని ఆఖరి దుక్కులో వేసుకొని మనం కలియ దున్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దున్నుకున్న తర్వాత మనం పందిరి వేసుకున్నప్పుడు 15 నుంచి 18 ఫీట్లకు సంబంధించినటువంటి వ్యత్యాసంలో మనం పందిరి వేసుకుంటాము. అట్లాంటి పరిస్థితుల్లో పందిరికి సంబంధించినటువంటి సాలు మనం ఏర్పరచుకునేటప్పుడు సాలుకు సాలుకు మధ్యలో 4 నుంచి 5 ఫీట్ల దూరంను పాటించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్యలో ఖచ్చితంగా 45 నుంచి 60 సెంటీమీటర్ల వెడదలో లేదా 80 సెంటీమీటర్ల వెడదలో మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని పెంచుకొని మనం సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ విత్తనం పెట్టే ముందు కంపల్సరీ మల్చింగ్ పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది. మనం మల్చింగ్ అంటే తెలుగులో ఆచ్ఛాదనం అని చెప్పేసి
చేసి అంటుంటాము. అది సిల్వర్ కలరు, బ్లాక్ కలరు, రెండు రకాల ఫిలిమ్స్ ఉంటుంది. సిల్వర్ కలరుకు సంబంధించింది పైకి కనపడేటట్టు మనం వేసుకున్నట్టయితే దాంట్లో సూక్ష్మజీవులకు సంబంధించినటువంటివి కావచ్చు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు కావచ్చు, తెల్లదోమలు కావచ్చు, పచ్చదోమలు కావచ్చు. ఈ సిల్వర్ ఫిలిమ్కు సూర్యరశ్మి తగలగానే ఒక రకమైనటువంటి షైనింగ్ రావడంతో ఆ కీటకాలు అనేవి పారిపోవడం అనేది జరుగుతుంది. సహజంగా ఈ రకంగా సిల్వర్ ఫిలిం బయటకు వచ్చే విధంగా మనం చేసుకోవాలి. మల్చింగ్ వల్ల ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనం ప్రధానంగా మల్చింగ్ వేసుకున్నప్పుడు మల్చింగ్ ద్వారా నీటి యొక్క తేమను ఆవిరైపోకుండా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా కలుపు అనేది ప్రధాన సమస్యగా మనం చూస్తుంటాం అన్ని రకాల పంటలలో. కలుపు సమస్య రాకుండా మనం నివారించుకున్నట్టయితే సగం వరకు మనం రోగాల బారి నుంచి మొక్కలను రక్షించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బెడ్ మీద కనీసం భూమికి ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల హైట్లో బెడ్ను ఏర్పాటు చేసుకొని దాని మిడిల్లో డ్రిప్ లైన్ వచ్చే విధంగా అమర్చుకొని దానిపైన ఈ మల్చింగ్ కవర్ వేసి కవర్కు ఒకవైపు భాగాన రంధ్రాలు 45 సెంటీమీటర్లు లేదా 60 సెంటీమీటర్లు లేదా 80 సెంటీమీటర్లు అంటే ఎంచుకున్న రకాన్ని బట్టి, ఎంచుకున్న పరిస్థితిని బట్టి మనం హోల్ మేకింగ్ చేసుకుంటూ పోవడం వల్ల మనం ఆ విత్తనాన్ని ఆ రంధ్రంలో మాత్రమే పెడతాం. మిగతా ఏ చోట కూడా రంధ్రం ఉండదు కాబట్టి అక్కడి నుంచి గడ్డి, గాదము, కలుపు ఇట్లాంటివి రాకుండా కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. బీర కానీ, కాకర కానీ, సొర కానీ, పుచ్చ కానీ ఇట్లాంటికి సంబంధించినటువంటి తీగ జాతులు అన్నింటిలో కూడా ప్రధానంగా మనం బోరాన్ లోపం మనం గమనిస్తుంటాం. బోరాన్ లోపం ఉన్నా లేకున్నా కంపల్సరీ బోరాన్ 1-2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే వచ్చేటువంటి తీగలో మగపూల ఉత్పత్తిని తగ్గించి ఆడపూల ఉత్పత్తిని పెంచి తీగ బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా పంట పండిస్తున్నటువంటి రైతులు తప్పనిసరిగా 12 నుంచి 14 రోజు అంటే గింజ పెట్టిన 14 రోజు తర్వాతనే ఫర్టిగేషన్ అనేది స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెరుగుతున్నటువంటి క్రమంలో మొక్క ఎదుగుతున్నటువంటి మొదటి దశలో చిన్న మొక్కలు ఉంటాయి కాబట్టి దానికి 1 కేజీ ఎకరానికి సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఒక డ్యూరేషన్ 2 లేదా 3 రోజుల తర్వాత ఆ ఫర్టిగేషన్ ఇచ్చిన 4వ రోజు 5వ రోజు కొంచెం తీగ సాగుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు 2 కేజీలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత 3 కేజీలు 4 కేజీలు మ్యాక్సిమం శాఖ్యోత్పత్తి దశ 35 రోజుల వరకు నుంచి 40 రోజుల విడది కంటే ముందే మనం శాఖ్యోత్పత్తి దశ ఉంటుంది. అప్పటి వరకు 3/19 12/61 ఈ రెండింటిని ఎరువులను ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి ఫర్టిగేషన్ ఎరువులను డ్రిప్ ఉంది కాబట్టి వాటికి ఆ డ్రిప్ రూపంలో పడేటువంటి డ్రాప్లో కూడా మనం ఎరువు వచ్చేటట్టుగా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదట కాకర పెట్టుకున్నటువంటి పందిరి సాగులో చేసేటువంటి రైతు దాదాపు 50 నుంచి 55 రోజులప్పుడు మనకు తొలి కోత ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు కానీ ప్రతి దినం తప్పించి దినం కానీ కంటిన్యూగా అంటే ఈరోజు తెంపితే రేపు ఆగి ఎల్లుండి ఉదయం తప్పనిసరిగా తెంపుకోవాల్సి ఉంటుంది. అట్లా తెంపుకోనట్టయితే కాయలు మొత్తం బాగా ముదిరిపోయి దానికి సంబంధించినటువంటిది మార్కెట్లో మంచి విలువ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సగటున ఎకరానికి కాయకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే కనీసం 4 నుంచి 5 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు ఒకరోజు తీసుకునేటువంటి పరిస్థితి ఒక ఎకరానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కనీసం 35 నుంచి 50 రోజుల వరకు పికింగ్ తీసుకోవడం అంటే 50 సార్లు పికింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకరను ఆశించే వివిధ చీడపీడలలో గుమ్మడి పెంకు పురుగులు, ఆకు తినే పురుగులు, పండు ఈగ, బూజు తెగులు మరియు బూడిద తెగులు ముఖ్యమైనవి. పండు ఈగ ఆశించిన కాయలు వంకరలు తిరిగి సరిగ్గా పెరగకుండా రాలిపోతాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు బూజు తెగులు మరియు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తాయి. కాకరలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను ఇప్పుడు తెలుసుకుందాం. పందిరి సాగులో చేసినట్టయితే చాలా తక్కువ చీడపీడలను రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం మహమ్మారిగా చెప్పుకునేటువంటిది కాకరలో ఏముంటుందంటే ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పండు ఈగ పెడదా, ఎక్కడైతే కాకరను చూసినట్టయితే ఆ పండు ఈగ కొట్టినప్పుడు కాకర మొత్తం పూర్తిగా వంగిపోవడం, దాని లోపల ఒక నల్లని గోధుమ రంగు పదార్థంకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని అట్లే మురుగబెట్టినట్టయితే తెల్లని చిల్ల తెల్ల పురుగులు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి వస్తుందన్నప్పుడు ఎకరానికి కనీసం 8 నుంచి 10కి సంబంధించినటువంటి ల్యూర్స్ అంటే ఫిరమోన్ ట్రాప్స్కి సంబంధించినటువంటి ల్యూరు ఉంటుంది. ఆ ట్రాప్లను పెట్టుకోవడం మంచిది. ఇంకా కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితుల్లో మలాథియన్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పండు ఈగ బెడదను మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు అక్కడక్కడ ఎక్కడన్నా ఆకు తినే పురుగు కానీ ఇంకా రసం పీల్చే పురుగులు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సమీప ఉద్యాన అధికారిని సంప్రదించి వారికి
తన ఫోటోను ఫీల్డ్ను వాట్సాప్ రూపంలో కానీ అదేవిధంగా నేరుగా కానీ చూపించినట్టయితే తగిన జాగ్రత్తలు చాలా తక్కువ ఖర్చుకు సంబంధించినటువంటి మందులను పిచికారు చేసి మీరు బాగా లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సాగు చేసుకున్నటువంటి రైతు సోదరులు చిన్న చిన్న మెలకువలతోటి పాటించుకొని అధిక దిగుబడి సాధించడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి రైతు సోదరులను తెలియజేస్తున్నాం. కాకర సాగు చేస్తున్న నల్గొండ జిల్లా నకరేకల్ మర్రూరు గ్రామం అభ్యుదయ రైతు బాలరాజు గారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నాన్న ఎట్లా వ్యవసాయ వృత్తి కాబట్టి నేను కూడా వ్యవసాయంలో చేసుకుంటే మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయని చెప్పేసి నేను వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. వ్యవసాయ రంగంలో కూడా దేంట్లో అధికంగా లాభాలు వస్తాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని తీగజాతి కూరగాయల మీద మంచి ఫోకస్ చేసి దాని గురించి నేర్చుకొని తీగజాతి కూరగాయల పందిరికి సాగు చేసడానికి నేను వచ్చినాను. అప్పటి నుంచి నీకు స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, ఎందుకంటే నేను చదివింది ఎంఏ తెలుగు కాబట్టి నాకు వ్యవసాయం మీద అంత లేదు కాబట్టి కొన్ని స్టార్టింగ్లో కొంచెం నష్టాలు కష్టాలు జరిగినాయి. కానీ ఈరోజు ఇప్పటికీ నేను ఏంటంటే బేసిక్గా నెలకు 150,000 నుంచి 2 లక్షలు సంపాదిస్తున్నా. కానీ నేను ఒక్కనే కాదు, నేను మా తోటలో వచ్చేసి మా ఫామ్లో రోజుకి 10 నుంచి 15 మందికి ఉపాధి కల్పిస్తున్నా. ఈ ఆనందం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ 2 ఎకరాలకు సంబంధించిన కాకర తోట ఇప్పటివరకు 2 నెలల 15 రోజులు నాకు రోజు మినిమం ఎటు తగ్గకుండా కూడా 10 నుంచి 15 వేల రోజు నికర ఆదాయం వస్తున్నది. అలాగనే ఇప్పుడు ఈ కాకర తీసేసిన తర్వాత సమ్మర్ వెరైటీ కోసం ఇప్పుడు టమాటా చేయడం జరుగుతుంది. టమాటా కూడా మామూలు పద్ధతిలో కాకుండా ఈ పందిరి కింద స్టేకింగ్ వెరైటీ చేసినట్లయితే సమ్మర్లో మనకు టెంపరేచర్ ఏప్రిల్ మేలు ఎక్కువ ఉన్నప్పుడు దీని మీద షేడ్ నెట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షేడ్ నెట్ వేసేసి మనం 2 ఎకరాలు మళ్ళీ నేను టమాటా వేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. వ్యవసాయ రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు రైతు. దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు తలెత్తే పలు సమస్యలకు, వివిధ సందేహాలకు పరిష్కారంగా అన్నదాతకు సరైన సమాధానాలను, సూచనలను చెప్పి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో, నిపుణులతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తోంది మీ దూరదర్శన్ యాదగిరి. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. సరే, మన ఈ తెలంగాణలో బాస్మతి రకాలు పండుతాయా? బాస్మతి రకాలు మన ప్రాంతానికి అనుకూలమే పండుతాయి. వేసినటువంటి యూరియాను వేసినప్పుడల్లా ఒక 25 నుంచి 30 కిలోలు మాత్రమే, అది కూడా బురద పదంలో కల అవకాశం ఉంటే 1 కిలో యాప పిండికి 1-5 కిలోల యూరియాను కలిపి రాత్రంతో ఉంచి తెల్లారేసుకున్నాడు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు పశువు ఈనిన తర్వాత పాలిచ్చే సమయంలో చికిత్స చేయటం కంటే ఈ వ్యాధి రాకుండా పశువు ఈనకు ముందే ఎండుకాలంలో ఉన్నప్పుడే గనక మనం ఒక లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ పశు వైద్యుని పర్యవేక్షణలో గనక వాడుకున్నట్టయితే. ఇప్పుడు మాకు జీవన ఎరువులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయో దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా ఉన్నటువంటి జీవన ఎరువుల కేంద్రం ఉంటుంది. అదేవిధంగా వైరాలో మీకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ప్రతి బుధవారం మరియు శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే మన రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం మీ దూరదర్శన్ యాదగిరిలో. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాల్సిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి నాకోటి రత్నాల మాగాణి @gmail.com. ఇది ఈనాటి నాకోటి రత్నాల మాగాణి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.